ఈరోజు ఎంత విచిత్రంగా ఉంది అంటే పోయిన ఎన్నికలప్పుడు ఆటో నగర్ అన్నాడు అవునా కాదా పోయిన ఐదేళ్ల కింద 2018 ఎన్నికల్లో నేను అన్నాను పారిశ్రామిక కేంద్రం చేస్తానన్నాడు ఆటో నగర్ ఏర్పాటు చేస్తానన్నాడు చేయలేదు అంటే ప్రభుత్వం భూములు తీసుకోవాలి లేదంటే ల్యాండ్ అక్వైర్మెంట్ చేసి పారిశ్రామిక కేంద్రం ఆటో నగర్ కి ఇవ్వాలి కానీ వందల సంవత్సరాల కృతం ఏదైతే దళితులకు ఇచ్చిన 130 ఎకరాల భూమిని ఈ రోజు ఎవని అబ్బ సొమ్ముర జగదీశ్వరరెడ్డి నేను అడుగుతున్నాను 150 సంవత్సరాల నుంచి దళితులు బలహీన వర్గాల వాళ్ళు చేసుకొని పాస్బుక్లు ఉన్న భూమిని గుంజుకోవడానికి ఎవడు నీకు హక్కు ఇచ్చినాడని ఈ సందర్భంగా అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీ మీ బిడ్డ సంకినేన్ని గెలిపిస్తే మీ భూములను మీకు ఇస్తాను మీ భూములు ఇప్పడమే కాదు వారందరికీ పాస్బుక్లు ఇస్తాను ఈ రోజు పేద వాళ్ళ పక్షాన నిలబడేది మీ బిడ్డ సంకినేని మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు రాబోయే 30వ తారీఖు ఎన్నికల్లో మీ బిడ్డ సంకినేనిని గెలిపిస్తే మీ భూములు మీకు ఉండే విధంగా మీకు సేవకునిగా మీని సందర్భంగా ఖచ్చితంగా భూములు మీకు ఉంటాయి కానీ దుర్మార్గమైన ఈ ప్రభుత్వం జగదీశ్వరరెడ్డి గెలిస్తే ఈ భూములు ఉండవు ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి అదే కాదు ఈ రోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల కుటుంబాలకు ప్రధానమంత్రి గారు పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చారు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం పక్కకున్న ఆంధ్రప్రదేశ్ 20 లక్షల ఇళ్ళు అడిగితే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు యూపీలో 50 లక్షలు ఇచ్చారు మధ్యప్రదేశ్ లో 25 లక్షలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో కూడా పేదవాళ్ళకు ఇళ్ళు లేని వాళ్ళకు 25 లక్షల మంది కుటుంబాలు ఉన్నారు కానీ ఇక్కడ అడిగింది 267,000 ఇళ్ళు నరేంద్ర మోడీ గారిని ఇక్కడ కేసిఆర్ 9 ఏళ్ల కింద 2014 లో మంజూరు చేశారు ఇప్పుడు కట్టే డబుల్ బెడ్రూమ్ ఉండు తిరుమలగిరిలో గుట్ట మీద గాని సింగరెడ్డిపాలెంలో గాని సీతారాంపురంలో గాని మరి అదే మాదిరిగా ఈ రోజు కేసారంలో గాని అదే మాదిరిగా చీదెల్లలో గాని కట్టింది 2000 ఇళ్ళు కూడా లేవు ఆ ఇళ్ళు ఇంకా పూర్తి కాలేదు పూర్తి కాక ముందుకే ఎన్నికల కోసం డ్రా తీసినారు ఆ డ్రా అనేది ఒక డ్రామా ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే కేటాయించడం జరిగింది అంటే ఈ రోజు ఒక పారదర్శకత లేదు పేదవాళ్ళను గుర్తించి పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు ఆ 267,000 ఇళ్ళల్లో 150,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తే ఆ ఇళ్ళను కూడా పూర్తి చేయని అసమర్థత ప్రభుత్వం ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ పాత మార్కెట్ యార్డ్లో చూసినారు మంత్రి క్యాంప్ ఆఫీసు 9 నెలల్లో కట్టినారు పేదవాళ్ళ ఇళ్ళు మాత్రం 9 సంవత్సరాల్లో పూర్తి చేయని ఈ అసమర్థత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అందుకే ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదవాళ్ళందరికీ ఇళ్ళు కావాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది అందుకే ఈరోజు డబల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలో తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తును గెలిపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదే కాదు ఈరోజు మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది పోటీ పడుతున్నారు ఉచిత పథకాలు ఇవ్వడానికి ఇప్పటికే అమలు జరుగుతున్న పథకాలు భూములు అమ్మితే తప్ప రింగ్ రోడ్డు కుదరబెడితే తప్ప కేంద్ర ప్రభుత్వం అప్పిస్తే తప్ప ఆసరా పెన్షన్స్ ఇక్కడ ఉన్న మీ అందరికీ తెలుసు వికలాంగుల పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ ఒక నెల బకాయి ఉందా లేదా ఈ ప్రభుత్వం ఉందా లేదా ఉంది కదా ఒక నెల బకాయి ఉంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ 21వ తారీఖు వచ్చే జీతం ఈరోజు 25వ తారీఖు వస్తుంది నిజమా కాదా మరి ఈరోజు ఉన్న పథకాలనే అమలు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు కేంద్ర ప్రభుత్వం అప్పిస్తే తప్ప ఈ ప్రభుత్వానికి మనుగడ కొనసాగే అవకాశం లేదు అలాంటి ప్రభుత్వం
ఇక కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో చచ్చిపోయింది. 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదు. 4% పడిపోయింది. 100 మంది ఓటేసే వాళ్ళు ఉంటే 4 వేసే పరిస్థితి లేదు. ఈ రోజు 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ 4000 పెన్షన్ ఇవ్వలేదు 600 తప్ప. కానీ ఈ రాష్ట్రాల్లో మాత్రం పోటీ పడుతున్నారు అధికారం కోసం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పెన్షన్ ఇస్తామని, ఇక కేసీఆర్ ఏమంటుండు, నువ్వు 4000 ఇస్తానంటే నేనేమన్నా తక్కువనా, 5000 ఇస్తాని. 10,000 రైతు బందే భూములు అమ్మితే తప్ప రైతు బంధు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు 10,000 ఆయన ఇస్తానంటే కాంగ్రెస్ ఆయన 12,000 అన్నాడు. నువ్వు 12 అంటే నేనేమన్నా తక్కువ, 15,000 ఇస్తానడు. ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ రెండు ప్రభుత్వాలు ఉన్నది కేంద్ర ప్రభుత్వం అధికారంలో. అంటే పోటీ పడుతున్నారు. ఎందుకు పడుతున్నారంటే పేదవాళ్ళ ఓట్ల కోసం పేదవాళ్ళను మభ్యపెట్టి ఈరోజు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ పోటీ పడుతుంది. ఈరోజు నిజాయితీ కలిగిన నాయకుడు, పేద కుటుంబాల నుంచి వచ్చిన నాయకుడు, పేదవాళ్ళ సమస్యలు తెలిసిన నాయకునిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అందుకే ఉజ్వల కింద మీ అందరికీ తెలుసు ఉచితంగా గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు గతంలో 6 కేజీల బియ్యం ఇచ్చేది కేసీఆర్ గారు తెలుసు కదా, అందులో 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే భరిస్తున్నారు. 2 రూపాయలు కూడా భరించలేక 10 నెలల నుంచి 2023 జనవరి నుంచి ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, ఈరోజు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వం. కేసీఆర్ ఇచ్చే బియ్యం బంద్ అయినా కాలేదా తల్లి, బంద్ అయినా కాలేదా? ఇప్పుడు ఇచ్చే బియ్యం ఎవరి? మోడీ బియ్యం. ఎప్పటి నుంచి ఇస్తున్నాడు? కరోనా కాలం నుంచి, 3 సంవత్సరాల నుంచి. పేదవాళ్ళ కడుపు మాడకుండా, పేదవాళ్ళ ఆకలికి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా 5 కేజీల బియ్యం నరేంద్ర మోడీ గారు ఇచ్చే బియ్యమే తప్ప 6 కేజీ బియ్యం. ఈరోజు కేసీఆర్ బియ్యం బంద్ అయినది తెలుసు కదా మీకు. అదే కాదు, ఈరోజు మీ అందరు కూడా ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ గారు 3 ఆడపిల్లలున్నా, 2 ఆడపిల్లలున్నా, 3లో 2 ఇద్దరికి మీ అందరికీ తెలియని విషయం కాదు, సుకన్య పథకం 0 పుట్టిన కాడి నుంచి 14 సంవత్సరాల లోపు నెలకు 1,000 రూపాయల చొప్పున 10 సంవత్సరాలు సంవత్సరానికి 12,000, 10 సంవత్సరాలకు 120,000 కడితే 18వ సంవత్సరంలో ఒక ఇంటికి ఇచ్చే సందర్భంగా ఆ డబ్బునిచ్చి 530,000 రూపాయలు తీసుకునే విధంగా, ఉన్నత చదువుల కోసం మరి చదివించడానికి తీసుకునే విధంగా సుకన్యా పథకాన్ని పెట్టింది నరేంద్ర మోడీ గారు మీ పోస్ట్ ఆఫీస్లో. ఇది తెలుసా మీకు? తెలుసా తల్లి? తెలుసా చెల్లె? ఈ పథకంలో ఎవరన్నా చేరిండ్రా? సుకన్యా పథకం ఇది పెట్టింది నరేంద్ర మోడీ గారు. పేదవాళ్ళు ప్రమాదవశాత్ చనిపోతే 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా, 2 లక్షల రూపాయలు సహజ మరణానికి. ఈ మధ్యకాలంలో పేద కుటుంబం చనిపోతే ఆ కుటుంబం అనాథలుగా మారుతున్నారని, 399 రూపాయలు కడితే ఆ కుటుంబ యజమాని చనిపోతే 10 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఇన్సూరెన్స్ పథకాన్ని పెట్టడం జరిగింది. ఆ కుటుంబంలో పిల్లల చదువు కోసం 1,00,000 రూపాయలు ఇచ్చే విధంగా, వారికి హాస్పిటలైజ్ ఖర్చులు భారత ప్రభుత్వమే భరించే విధంగా. అంటే ఈరోజు పేదవాళ్ళ కోసం ఈరోజు అనేక సంక్షేమ పథకాలను పెట్టిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు బీజేపీ అధికారంలోకి వస్తే ఈరోజు విద్య భారంగా మారింది, వైద్యం భారంగా మారింది. విద్య వైద్యం, ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని అందించే బాధ్యత ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే కాదు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది యూరియా కాంప్లెక్స్ మీకు తెలుసు కదా. దుక్కిపిండి ఎవరు ఇవ్వాలి? యూరియా ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఆ బస్తా మీద ఎంత సబ్సిడీ ఇస్తుందో
अंदर चूँगी रे कल इंबे रूपये सबसीडी आ बस्ताल संवसरा रे कांप्लेक्स रू यूरिया बस्ताल फ्री फ्री गो भारतीय जनता पार्टी सदर्भंग मन अंके पेद वर्ग संक्षेम कोसम संक्षेम कोसम कार्मिक संक्षेम कोसम निरुद्योग युवतक उपाधि उद्योग अवकाश रावानी सूर्यापेट पारिश्रामिक केन्द्र एर्पड़े दम्म धैर्य नरेंद्र मोदी गारी प्रभुत्वानिके अंके इमामपेट प्रजले कादु प्रजलकु पारिश्रामिक केन्द्र एर्पड़े नरेंद्र मोदी गारी सूर्यापेट निजर्गानी पारिश्रामिक केन्द्र मंजूर चेसी इकड़ युवतक उपाधि उद्योग अवकाश कल बिड संकी अवकाश अदे का हैदराबाद नुंडी विजयवाड़ वरकू रैल्वे मार्ग कावालन्ना बिड संकी अने आयुधम इस्ते नरेंद्र मोदी गारितो माट्लाडी हैदराबाद टू विजयवाड़ वरकू रैल्वे मार्ग एर्पाटु चेयडानिकी మీకు సేవ చేయడానికి ఒక సేవకునిగా అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. అదే కాదు ఈ రోజు హైదరాబాద్ టు విజయవాడ రోడ్ ఉంది, రోడ్ వెడల్పైంది, ప్రమాదాలు జరుగుతున్నాయి. దురాష్పల్లి గాని, జన్గాం క్రాస్ రోడ్ గాని, టేక్మట్ల గాని ఈ రోజు అనేక గ్రామాల్లో సర్వీస్ రోడ్ లేవు. అండర్ పాస్ లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు. అండర్ పాస్ కావాలన్నా, 6 లైన్ రోడ్ కావాలన్నా మరి మీ అందరూ నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి మాట్లాడే శక్తి ఎప్పుడు ఉంటుంది? మీరు ఎమ్మెల్యే అనే ఆయుధం ఇస్తే నరేంద్ర మోడీ గారిని ఈ సూర్యాపేటకు తీసుకొచ్చి ఈ సమస్యల పరిష్కారం కోసం మీ బిడ్డ సంకినేని మీకు సేవ చేసే విధంగా ఒక సేవకునిగా మీరు అవకాశం ఇవ్వని అడుగుతున్నాను. మీ అందరికి తెలుసు ఇమాంపేట గ్రామ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. 4 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా తుంగతుర్తిలో 99 నుంచి 2004 వరకు ఉంటే 50 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మీ బిడ్డ సంకినేని చేశారు. అదే అభివృద్ధి చేయడానికి ఒక్కసారి అవకాశం ఇవ్వని అడుగుతున్నాను. అవినీతి ప్రభుత్వాలు ఈ రోజు మీ అందరికీ తెలుసు, ఒక పక్క టిఆర్ఎస్, ఒక పక్క కాంగ్రెస్, ఈ రోజు రెండు రెండు ఒక చెట్టుకు రెండు కొమ్మలు లాంటి. అందుకే ఈ రోజు 9 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అవినీతి లేని పాలన అందించి పేద వర్గాల వారికి సంక్షేమంతో పాటుగా ఈ దేశ అభివృద్ధి గాని ఈ దేశ రక్షణ విషయంలో గాని పారదర్శకత కలిగిన అవినీతి లేని ప్రభుత్వం ఒక నరేంద్ర మోడీ గారి అందించారు. అలాంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఈ తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలనతో అన్ని వర్గాల ప్రజలకు అండగా అందరి ఆలోచన విధానానికి అనుగుణంగా పరిపాలన కొనసాగించడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమలంపు గుర్తు అభ్యర్థిని గెలిపించాలని మీ బిడ్డ సంకినేనిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం మీ ఇమాంపేట గ్రామం నుంచే ప్రారంభించడం జరిగింది. ఎందుకు ప్రారంభించాను? నాకు ఒక ఆలోచన ఉంది. ఇమాంపేట గ్రామంలో ఎన్నికలప్పుడు మాత్రమే నాయకులు వచ్చి జయదీశ్వర రెడ్డి గాని దామోదర్ రెడ్డి గాని ఆమీలు ఇచ్చి వెళ్ళిపోయినారు. మీ బిడ్డ ఎమ్మెల్యే లేకుండానే ఇక్కడ కరెంటు సమస్య పరిష్కారం కోసం వచ్చిండు మీ బిడ్డ. ఆయుష్మాన్ భారత్ లో మీ ఆరోగ్యం క్షీణిస్తే నరేంద్ర మోడీ గారు పెట్టిన ఆయుష్మాన్ భారత్ ఇక్కడనే ప్రారంభించినాను. అందుకే ఒక నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు మరి ఈ ఇమాంపేట గ్రామానికి వచ్చి మీ బిడ్డగా ఓట్లు అడగడానికి వచ్చినాను. మీ అందరూ రేపు 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో పెద్ద ఎత్తున కమలంపు గుర్తుకు ఓటేసి మీ బిడ్డ సంకినేని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరిని కలిసే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! అందరికీ నమస్కారం. సంకినేని ఆ జై!